రేపు దసరా పండగ రోజు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా కోటీశ్వరులు అవుతారని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి రేపు దసరా పండగ రోజు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చెయ్యండి మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించిపోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ చిన్న పనిని మీరు తప్పకుండా పాటించండి మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి ఏది వేసుకొని చేస్తే మనకు ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ముఖ్యంగా వచ్చేసి మనం ఏంటంటేనండి రేపు మనకు ఎంతో పవిత్రమైన దసరా పండుగ హిందువులు దీన్ని ఘనంగా జరుపుకుంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక చెడుపై మంచి విజయాన్ని సాధించిన సందర్భంగా దీన్ని దసరా అని మనం పిలుస్తూ ఉంటాము దసరా పండుగని సంబరం చేసుకుంటూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే దసరా పండుగ రోజు మనము అంటే సాయంత్రం ఉదయం స్నానం ఆచరించాలి అలా ఆచరిస్తే చాలా మంచిదని మనకు పండితులు చెప్తున్నారు వేదాల్లో కూడా మనకి ఇదే చెప్పబడింది మనం మానవుల మండి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాము అబద్ధాలు చెబుతాము అవసరాన్ని బట్టి మనం కొన్ని పనులు కూడా చేస్తూ ఉంటాము అవి అంటే సరైనవి కాకపోయినా మన అవసరాన్ని బట్టి మనం చేయాల్సి వస్తుంది వాటి వల్ల ఏంటంటే మనకు పూర్వకర్మ పాపాలు శాపాలు ఇలా తగులుతూ ఉంటాయన్నమాట వాటి ద్వారా మనకు చాలా చెడు అనేది రావటానికి అవకాశం ఉంటుంది అది మనకు మన తరతరాలకు అంటే ఆ యొక్క చెడు అనేది ఉండిపోతుంది దాని నుంచి మీరు సులభంగా బయటపడాలంటే ఈ పనిని ఖచ్చితంగా చేసుకోండి ముఖ్యంగా దసరా పండుగ రోజు ఉదయాన్నే లేచి సుచిగా స్నానం స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి అంతకంటే ముందు ఏంటంటే కనుక ఇంటిని శుద్ధి చేసుకోవడం ఇంటికి తోరణాలు కట్టుకోవడం పూలమాలలు కట్టడం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా రకరకాలుగా మనము అంటే మనం ఏదైతే వృత్తిలో ఉంటామో ఆ వృత్తి యొక్క వస్తువులు అంటే మనము పిల్లల విద్యార్థుల పెన్నులు కానీ పుస్తకాలు కానీ మనం చేసే ఆ పరికరాలు అంటే పనిమూట్లు కానీ ఏవైనా సరేనండి మనం ఏంటంటే పూజ గదిలో పెట్టి పూజిస్తాము అలానే కాకుండా దిష్టి తీస్తాము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందని మనం భావిస్తూ ఉంటాము అలానే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఉప్పు పసుపుని వేసి ఇంటిని శుభ్రం చేయండి అలా కనుక ఇంటిని శుభ్రం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఆడవారు ఖచ్చితంగా ఏంటంటేనండి స్నానం చేసేటప్పుడు పసుపు ఉంటుంది కదా పసుపుని శరీరానికి పట్టించి స్నానం చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే చక్కగా కనుక అంటే అమ్మవారి అనుగ్రహం ముగ్గురమ్మల అనుగ్రహం అనేది సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది పసుపుడు ఏ స్త్రీ అయితే శరీరానికి పట్టించి స్నానం చేస్తుందో అలాంటి స్త్రీకి జన్మలో కూడా అంటే దరిద్రం అనేది దరి చేరదు అని మనకు శాస్త్రం చెబుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి పసుపుని ముఖానికి మొత్తం మేము పట్టించుకోలేమండి మాకు అంత సమయం ఉండదండి అనుకునేవారు బాడీకి శరీరానికి పట్టించేంత కనీసం మొహానికైనా సరే మీరు పసుపుని పట్టించుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి చక్కగా స్నానం చేస్తారు కదా ఆ నీటిలో అంటే ముఖ్యంగా మనము రేపు ఉదయం సాయంత్రం స్నానం ఆచరించాలి అలా ఆచరించే అంత సమయం మందికి ఉండదు అలా చేసుకునే అంత వీలు కూడా ఉండదు కదా పండగ హడావుడిలో బిజీగా ఉంటారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా వరకు కూడండి పండగ వాతావరణం అనేది ప్రతి ఇళ్లలో కూడా కనిపిస్తుంది అనమాట కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్క చేసుకుంటారు పండగ కొంతమంది కలిసి ఇంకో రోజు చేసుకుంటూ ఉంటారు అలా ఎవరిష్టాన్ని బట్టి వారిదైనా పర్వాలేదు కానీ మీరు ఖచ్చితంగా ఏ రోజు అంటే మనకి ఈసారి ఏంటంటే చాలామంది కూడా సోమవారం చేసుకోవడం జరుగుతుంది కొంతమంది మంగళవారం చేసుకోవడం జరుగుతుంది కానీ శాస్త్రాల ప్రకారం మంగళవారమే పండగ అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా స్నానం ఇలా ఆచరించండి అలా ఆచరించడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా మనం చెప్పాం కదా మనకు పూర్వకర్మ శాపాలు ఉన్నా పాపాలు ఉన్నా జన్మల తడుబడి మనకు దరిద్రాలు ఉన్నా దరిద్ర బాధలను మనం అనుభవిస్తున్నా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధ వస్తూనే ఉంటుంది మా తరతరాలు అంటే తప్పు చేశారు ఆ తప్పు ఇప్పటికీ కూడా మేము ప్రాయచిత్తంగా మేము అనుభవిస్తున్నాం ఇప్పటికీ కూడా ఆ తప్పు వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం మీరు ఒకవేళ బాధపడుతున్నట్టయితే ఒకవేళ దాని నుంచి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే స్నానం చేసే నీటిలో ఇది ఖచ్చితంగా వేసుకొని చెయ్యండి మనం ఏంటంటేనండి దసం చక్కా పండగ రోజు ఎలాగైనా సరే మనం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తాము జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని జమ్మి వృక్షాన్ని అంటే జమ్మి యొక్క ఆకులను తెచ్చుకొని ఇచ్చిపుచ్చుకొని చక్కగా ఏంటంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాము జమ్మి వృక్షాన్ని శమీ వృక్షంగా భావిస్తారు ఇది పరమ పవిత్రమైనది దసరాలో ఇది ఒక భాగమని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు దగ్గరలో ఒకవేళ జమ్మి ఆకులు ఉన్న జమ్మి యొక్క చెట్టు మీ దగ్గర ఉన్నా సరేనండి ఆ జమ్మి చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఆకులు దొరుకుతూ తెచ్చుకొని స్నానం చేసే నీటిలో వేసేసుకుని స్నానం ఆచరించండి అలా దొరకని ఎడల ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే తులసి దళాలు ఉప్పు రాళ్ళ ఉప్పుడి వేసేసి స్నానం ఆచరించండి అలా ఆచరించినా మీకు ఫలితం అనేది వస్తుందని మనకు పురాణం చెబుతుందన్నమాట పురాణం అంటే పురాణం ప్రకారం ఏంటంటే కనుక ఎలాగైతే శ్రమి వృక్షానికి అంటే జమ్మి వృక్షానికి శక్తి ఉంటుందో అదే శక్తి ఈరోజు ఏంటంటే తులసి మొక్క ఉంటుంది కదండి ఆ యొక్క చెట్టులో ఉంటుందని చెప్తుంది అనమాట శక్తి అంటే తులసి దళాలను వేసుకొని కనుక స్నానం ఆచరిస్తే చక్కటి శుభ ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి మీరు తప్పకుండా అండి ప్రయత్నించండి పాటించండి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు దొరికితే జమ్మి వృక్షాన్ని అంటే జమ్మి చెట్టు ఆకులను ఒక రెండు ఆకులను వేసేసుకుని స్నానం చేయండి అలా దొరకలేని ఎడల ఏంటంటే కనుక కొంచెం రాళ్ళ ఉప్పు అలానే కాకుండా తులసి ఆకులు రెండు తులసి దళాలను వేసేసుకుని స్నానం ఆచరించండి అలా కూడా మీకు ఫలితం అనేది రావటం అనేది మీరు చూస్తారు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక శరీరానికి ఖచ్చితంగా పసుపుని పట్టించి స్నానం చేయండి అలా చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఇలా చేసేసుకున్న తర్వాత ఉదయం ఏంటంటే గనక పదకొండు నలభై ఐదు లోపు ఇలా దీపం పెట్టండి అలా దీపం పెట్టుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఎప్పటి అయినా సరేనండి మీకు సమస్యలు ఉన్నాయి ఎప్పటి నుంచో మేము బాధలు పడుతున్నాం ఎప్పటి నుంచో మేము ఇబ్బందులు అనుభవిస్తున్నాము జాతకం బాగాలేక చాలా వరకు కూడా అండి జాతక చక్రం సరిగ్గా లేక మేము చాలా బాధపడాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం ఆచరించిన తర్వాత అంటే ముఖ్యంగా ఆడవారైనా సరే మగవారైనా సరే జమ్మి చెట్టు ఆకులను వేసుకుని స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు జన్మ జన్మల పాపాలు జాతకం మారటం జాతకంలో ఉండే ఇబ్బందులు పోవటం అలాగే కాకుండా అన్ని రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా జాతకం త్వరగా మారాలి గంటలోనే మార్పును చూడాలి అద్భుతమైన ఫలితాలు రావాలి జీవితం మారి మాకంతా కూడా శుభం జరగాలి అనుకునే వారు ఏంటంటే కనుక అండి చక్కగా దీపం అనేది పెట్టండి దీపం ఏంటంటే పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల లోపే మనం దీపం పెట్టుకోవాలి దైవం ముందు అంటే మన ఇంట్లో దుర్గాదేవి పటమున్నా లేదంటే లక్ష్మీదేవి పటమున్నా ఏ పటమున్నా పర్వాలేదు అమ్మవారి పటం ముందు దీపం పెడితే చాలా మంచిదని శాస్త్రం చెబుతుందన్నమాట జాతకంలో పూర్వకర్మ శాపాలు పాపాలు అలాగే కాకుండా జాతకం బాలేక ఇబ్బంది పడటం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పచ్చు కాబట్టి ప్రయత్నించండి మంచి శుభ ఫలితం వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట ఏంటంటే మట్టి ప్రమిదను పెట్టండి రావి ఆకు మీద దీపం పెట్టాలి ఆకు లేకపోతే తమలపాకును పెట్టి దాని మీద మీదను పెట్టి నువ్వుల నూనెను పోసి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దీపం వెలిగించి అందులో ఒక లవంగాన్ని వేసి సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా జాతకం అనేది మారటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని పురాణ గ్రంథంలో తెలపబడింది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ పనులను చేయండి అలా చేసేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కోటికి లేనోరు కూడా కోట్లు సంపాదిస్తారు అలానే కాకుండా మీ జీవితం అనేది మారటానికి అవకాశం ఉంటుంది దీపం దారిని చూపించి దీపం వెలుగుని అంటే మనకి ఇస్తుందనమాట దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది దీపం దీపే నమ అంటారు ఎందుకంటే దీపం పెట్టుకోవడం వల్ల సర్వ బాధలు సర్వ కష్టాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీపం అనేది పెట్టండి ఎవరి జాతకం అయితే బాగుండదో ఎవరికైతే ఇబ్బందులు జాతకపరంగా ఎక్కువగా ఉన్నాయో పూర్వకర్మ శాపాలు పితృదోషాలు అనేక రకాలుగా కూడా మిమ్మల్ని పట్టి పీడించేవి అనేక రకాలుగా కూడా మీకు ఇబ్బంది పెట్టేవి ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా దీపం పెట్టుకోండి అలా కనుక పెట్టుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటానికి ఇంకా అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారండి దీపం పెట్టి స్నానం చేసిన వారికైతే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలగటమే కాదు లక్ష్మీ కటాక్షం కూడా మీరు పొందుతారని చెప్పొచ్చు చాలా మంచి రిజల్ట్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారండి కాబట్టి దసరా పండగ సంవత్సరం వరకు మనకు తిరుగుండదు మనకు కోటి జన్మల పుణ్యం అనమాట బాధలు శని బాధలు ఇబ్బందులు పూర్వకర్మ శాపాలు పాపాలు అనేక రకాలు అయినవి అన్ని కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది మంచి శుభ ఫలితం రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు గ్రంథం చెబుతుందనమాట పురాణ గ్రంథం కాబట్టి ప్రయత్నించి చక్కటి ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకొని మీకు తిరుగులేని యోగాన్ని ప్రాప్తింపజేసుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీకు ఇక జీవితంలో తిరుగు అనేదే ఉండదండి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి దీన్ని అసలు కూడా వదులుకోకుండా వినియోగించుకొని మీకు ఉండే ఇబ్బందులు కూడా తొలగించుకోండి తిరుగులేని యోగం అమ్మవారి కృపాయ కటాక్షం తప్పకుండా పొంది చూడండి చాలా వరకు కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఇవన్నీ కూడా ఇలా చేసేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే ఆడవారు అయితే మొహానికి పసుపుని రాసి చక్కగా స్నానం చేస్తే మంచి శుభ ఫలితం వస్తుందనమాట చాలా వరకు కూడా జీవితంలో ఎన్నో రకాల కష్టాలు బాధలు తీరిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఇబ్బంది ఉంటే శరీరానికి సంబంధించింది అది కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్నానం అనేది ఇలా చేసేసుకోండి మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మారడానికి అవకాశం ఉంటుందండి